కనుక నీవు నా వర్తమానము వినాలి అంటే, నీవు ఇంకా రక్షణ పొందాలి అంటే, దేవుడు అంటున్నాడు నీవు యొప్పేలు నా కుమారుడు పేతురను మారు, పేతురు ఉన్నాడు కనుక అతన్ని పిలిపించుకొని నీవు నీ ఇంట నీ బంధుమిత్రులు స్నేహితులను పిలుచుకొని నీ ఇంట నా మాటలు వినమని తెలియపరిచినప్పుడు తక్షణమే పేతురుని పిలిపించాడు. కొర్నేలు పిలిపించినప్పుడు, కొర్నేలు వచ్చిన తరువాత ఆ సాక్ష్యాన్ని చెబుతూ ఉన్నప్పుడు అక్కడ పేతురు ఆలకిస్తున్నాడు. 13వ వచనములో అప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురును మారు పేరు గల సిమోనును పిలిపించుము, నీవు నీ ఇంట వారందరూ ఏ మాటల వలన వారు రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూత సూచిన సంగతి మాకు చెప్పాను. నేను మాటలాడును ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగినట్లుగా వారి మీదకి దిగెను. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తీసము వారికి ఇచ్చెను కాని పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందుదురని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకుంటుని కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన వరమును వారికి అనుగ్రహించి ఉన్నాడు. దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడనని చెప్పెను. వారు ఈ మాటలను విని మరి ఏమీ వారు అడ్డము చెప్పక అట్లయితే అన్యజనులకు దేవుడు జీవార్థమైన మారు మనస్సు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని వారు మహిమపరిచారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. పేతురు ఆ ఇంటికి వచ్చినప్పుడు కొర్నేలు ఇంట ఆయన స్నేహితులు ఇంకా అనేక మంది బంధుమిత్రులు ఉన్నప్పుడు దేవుని మాటలు పరిశుద్ధాత్మతో వాక్యము మాట్లాడుతూ ఉండగా అనేకుల మీద పరిశుద్ధాత్మడు కదిలించాడు. వారందరిలో వారి హృదయాలు కదిలింపబడి అయలారా ఏమి చెయ్యాలి, మేము పాపము నిమిత్తము ఏమి చెయ్యాలని వారు పశ్చాత్తాపపడినప్పుడు పాపముల నిమిత్తం ప్రతివాడు యేసు నామములో మీరు బాప్తిసం పొందండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అప్పుడు మీకు మీ కుటుంబాలకు మీ బిడ్డలకు మీ ఇరుగు పొరుగు వారికి మీరు దీవెనగా ఉంటారు అని ఆ మాటలు తెలియచేయగా ఆ మాటలు వినిన వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అక్కడ ఆశ్చర్యపోతున్నారు ఆయన శిష్యులు. ఎందుకంటే దేవుడు మనకే దేవుడై ఉన్నాడని మనం అనుకుంటున్నాం, కానీ అన్యజనులలో కూడా ఆయన దేవుడై ఉన్నాడు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుని మహిమను కోల్పోయాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవునికి ఈ యొక్క ప్రేమ కలిగిన దేవుడు కనుక మనమైతే ఈరోజు వారు అర్హులు కాదని, వారు పాపులని మనం మెంచుతున్నాము, కానీ దేవుడు వారి పాపములను క్షమించి వారికి రక్షణ ఆనందాన్ని కలగచేయటకి విననొల్లని ప్రజలను విడిచి ఆయన వినని వారికి ఈరోజు ప్రత్యక్షము అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా వినని వారికి ఈరోజు దేవుడు దొరికాడు. విసర్జించిన వారిని దేవుడే ఆ ప్రజలను విసర్జించాడు. తిరిగి మరలా వారిని కొరకు ఈ లోకానికి వచ్చి వారిని మరలా చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఈ రక్షణ మానవులకు ఆయన విసర్జించిన వారికి,
ఈ లోకములో సమీపముగా ఉన్నది, నశించిన దానిని వెతకి రక్షించుటకే మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక అక్కడ వారు చూసినప్పుడు ఆశ్చర్యపోయారు. దేవుడు జీవము జీవాధిపతి అయిన జీవము అయిన మారు మనస్సు వారికి దయచేసి ఉన్నాడు. దేవుడు జీవము కలిగిన మారు మనస్సు వారికి దయచేశాడు. కనుక ఏ ఒక్కరూ నశించడానికి ఇష్టం లేదు. ఈ భూమి మీద పాపులుగా ఉన్నవారిని మనం విశ్రదిస్తాం, కానీ దేవుడైతే ఆయన దగ్గరకు చేర్చుకుంటున్నాడు. ఏ పాపిని విడవక వారందరికీ మారు మనస్సు దయచేసి తన రాజ్య వారసులుగా చేసుకోవడానికి తన చేతులు సాపి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుకని ఈ లోకములో యేసు ప్రభు ప్రేమ శక్తివంతమైనది. ఎవరైనను నన్ను వెంబడిస్తే వాడు వెలుగును చూస్తాడు, నన్ను వెంబడించని వాడు చీకటిలో నడుస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక యేసు ప్రభు ఆయన ప్రేమ ఈ లోకములో ఏ ఒక్కరు నశిస్తున్నారో వారి మీదనే ఎక్కువగా ఉంటుంది. కనుక నేను నీతిమంతుణ్ణి, నేను నీతిమంతురాలును అనుకున్న వారి మీద దేవుడు అంతగా ప్రేమిస్తాడో లేదో తెలియదు, కానీ ఆయన మాట అయితే నశించిన వారిని కాపాడుటకే నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. ఆ స్థితిలో ఉంటే ఈ దేవుడు నీ దేవుడే, నీకు సహాయము చేసే దేవుడే. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక నేను నీతిమంతుణ్ణి, ఏ పాపము చేయలేదు అని నీవు అనుకుంటే నిన్ను నీవే మోసము చేసుకుంటున్నావు. కనుక దేవుడు మళ్ళీ ఎంతగానో ప్రేమించాడు. కనుకనే చూడని యోహాను సువార్త 4:37 ఆయన తెలియపరుస్తున్నాడు. చూడండి యోహాను సువార్త, విత్తువాడు ఒకడు, కోయువాడొకడు, కోసేవాడు ఒకడు. మాట ఈ విషయంలో సత్యమే, మాట ఈ విషయములో సత్యమే, సత్యమే. మీరు దేనిని గురించి, మీరు దేనిని గురించి కష్టపడలేదో, దేనిని గురించి మీరు కష్టపడలేదో, దానిని కోయుటకు మిమ్మలను నేను పంపితిని. ఇతరులు కష్టపడిరి. మీరు వారి కష్ట ఫలములలో ప్రవేశించుచున్నారని చెప్పెను. మరొకసారి చదవండి. 28 మీరు దేనిని గురించి కష్టపడలేదో, దానిని కోయుటకు మిమ్మలను నేను పంపుతున్నాను. ఇతరులు కష్టపడిరి. మీరు వారి కష్టఫలములో ప్రవేశించుచున్నారని చెప్పెను. ప్రభువు చెబుతున్నాడు, ఇతరులు కష్టపడ్డారు, కానీ వారికి ఆ కష్టాన్ని దేవుడు ఇవ్వలేదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవు కష్టపడని ఫలమును నేను నీకు ఇస్తున్నాను అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. ఈరోజు రక్షణ ఉచితంగా మనకు కలిగిందంటే అది ఎంతోమంది ప్రాణాలు పెట్టి, వారు ప్రాణాలు తెగించి ఈ రక్షణ సువార్తను మనకు వారు అందించారు. ఆ సువార్త ద్వారా ఉచితముగా ఈరోజు మనం రక్షించబడుతున్నాము అంటే అది మన గొప్పతనం కాదు, మన ప్రేమ కాదు, మన కష్టము కాదు. కనుకనే దేవుడు అంటున్నాడు, వారు ఇత్తి ఉన్నారు, వారు ఫలింప చేసి ఉన్నారు, వారికి ఇవ్వలేదు. దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, వారు దేని గురించి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మలను నేను పంపుతున్నాను. ఇతరులు కష్టపడిరి. మీరు వారి కష్టఫలములో ప్రవేశిస్తున్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. మీరు ప్రార్థన చేయకుండానే ఈరోజు మీరు మేళ్ళు పొందుకుంటున్నారు. ఈరోజు మీకు రక్షణ రావాలి అంటే రాదు, కానీ దేవుని యొక్క ఉచితమైన ఆ ప్రేమ వల్ల మీకు రక్షణ కలుగుతున్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక మన పాపముల నిమిత్తం, మన దోషముల నిమిత్తం ఈరోజు మనం ఎంత ప్రార్థన చేయాలో,
ఈ దేవుడు అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణ మనకు ఉచితముగా అనుగ్రహింపబడింది. ఈ రక్షణలో మనము ఇప్పుడు సమీపముగా ఉండి అంగీకరిస్తేనే వారి కష్టములో ఆనాడు మన పితరులు ఏ రీతిగా కష్టపడి ప్రాణాలు పెట్టి ఈ రక్షణ నీకు సిద్ధపరిచారో ఆ రక్షణలో నీవు ప్రవేశిస్తున్నావంటే అది దేవుని యొక్క కృప, దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మనము ఈరోజు అనుకుంటున్నాం, నేను ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేశాను, ప్రభువు నాకు రక్షణ ఇచ్చాడు అనుకుంటున్నాం. ఉచితంగా దేవుడు నీకు అనుగ్రహించాడు, నీవు సిద్ధపడ్డావు, ఈరోజు సిద్ధపరుచుకుని ప్రభు సన్నిధిలో ఉన్నావు. అది ఆయనకి ఇష్టమైంది కనుక ఆ రక్షణ, ఆ ఫలాన్ని నీకు తినడానికి అదృష్టంగా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకనే మనం ఈ రక్షణ అనుభవిస్తున్నాం. ఈరోజు ఈ రక్షణలో ఆనందాన్ని పొందుతున్నాం. ఒక దైవ సేవకుడు మీ గురించి ప్రార్థన చేస్తున్నాడంటే మీ సమస్యల్లో నుంచి, మీ వ్యాధుల్లో నుంచి విడుదల పొందుతున్నారు అంటే మీ ప్రార్థన కాదు, అది దేవుని యొక్క కృప వరమే. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకనే ఈరోజు మన పితరులు ఇచ్చారు, శ్రమ పడ్డారు, ఆ రక్షణ ఫలాన్ని మనకు ఆశీర్వాదంగా ఉంచారు. దేవుడు అంటున్నాడు, మీరు కష్టపడింది, మీరు విత్తనది, మీకు నేను ఫలాన్ని ఉచితముగా ఇస్తున్నా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఈ ఫలాలు తిని మనం ఎలా ఉండాలి చెప్పండి? బహుగా ఫలించాలి. మంచి ఆ ఫలాలు ఫలించినప్పుడు ప్రభు సంతోషిస్తాడు. కనుకనే ఈ రక్షణ, నీవు ఏ స్థితిలో ఉన్నా, ఆనాడు ఘోరమైన పాపములో ఉన్న పొట్టి జకరయ్యకు దేవుడు రక్షణ అనుగ్రహించాడు. ఏమన్నాడు చెప్పండి? ఆ ఇంటిలో ఇప్పుడు, నేడు ఈ ఇంటిలో రక్షణ వచ్చి ఉన్నది అని ప్రకటించాడు. ఎప్పుడైతే అతని పాపాన్ని విడిచిపెట్టాడో, అతని పాపము కొరకు పశ్చాత్తాప పడ్డాడో, ప్రభు పాదాలు పట్టుకుని నేను పాపినయ్యా, నేను ఎవరెవరికి అన్యాయం చేశానో, ఏ శరీర క్రియలు చేశానో, ఇప్పుడు నేను నీ పాద సన్నిధిలో వాటి కొరకు విచారపడుతూ వాటిని నేను విడిచిపెడుతున్నాను అని తక్షణమే తన పాపములు ఒప్పుకున్నాడు. ప్రభు అంటున్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక అది మన ప్రార్థన కాదు, ప్రభు యొక్క సంకల్పం. కనుకనే మీరు ఎత్తనది, దేవుడు అంటున్నాడు, దానిలో మీరు దేని గురించి కష్టపడలేదో దానిని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? మీరు కోయుటకు మిమ్మలను నేను పంపిస్తున్నాను. కోసుకునండి, ఫలాలు అనుభవించండి. ఇదిగో మీకు రక్షణ దేవుడు అనుగ్రహించాడు, మీరు ఫలించండి. బహుగా దేవుని ఆత్మ ఫలాలు ఫలించండి. చేదైన ఫలాలు ఏది కూడా ఫలించకండి. చేదైన ఫలాలు ఫలించిన వారందరూ కూడా ఏమయ్యారు చెప్పండి? దేవుని సన్నిధిలో కొట్టివేయబడ్డారు. కనుక అలాంటి జీవితాలు మనము కలిగి ఉండగా ఫలించే వారిగా, ఇది జీవ మార్గము, ఇది మరణ మార్గం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనకు రక్షణ ఇచ్చేటప్పుడు ఈ విషయాలు తెలియపరుస్తున్నాడు. కనుక దేవుడు ఈ రక్షణ విషయంలో, ప్రభు మనకు ఈ రక్షణ ఉచితముగా అనుగ్రహించున్నాడు. ఈ రక్షణను మనం నిర్లక్ష్యత చేస్తే ఆనాడు తీర్పులో నుండి ఎలాగు మనము బయటికి రాగలము? దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఈ రక్షణ సువార్త ప్రభు ద్వారా ప్రకటింపబడుతూ ఆయన దూతల ద్వారా ఈరోజు ఈ సత్యాన్ని మనకు ప్రకటింపబడుతూ ఉన్నది. కనుకనే మార్కు సువార్తలో ఆయన అంటున్నాడు, చూడండి, ఎవడు నమ్మి బాప్తీసము పొందుతాడో మీరు సర్వలోకమునకు వెళ్ళి, మార్కు సువార్త 16:15, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తీసము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడును. ఏమనగా నా నామమున
మాట్లాడుదురు. దయ్యములను వెళ్ళగొట్టెదరు. క్రొత్త భాషలు మాట్లాడుదురు. క్రొత్త భాషలు మీరు మాట్లాడెదరు. పాములను ఎత్తుపట్టుకొందురు. పాములను ఎత్తి పట్టుకొందురు. మరణకరమైనది ఏది? మరణకరమైనది ఏది త్రాగినా అది వారికి అది వారికి ఏ హాని కూడా చేయదు. చేయదు. రోగుల మీద చేతులు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. వారు స్వస్థత నొందుదరని వారితో చెప్పి వారితో చెప్పి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు ఏమన్నారు చెప్పండి. మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను మీరు వారికి ప్రకటన చేయండి. నమ్మిన వాడే పాప విముక్తుడు. నమ్మని వారికి శిక్ష విధించబడుచున్నది అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఈ వాక్యాన్ని ఎందుకు తెలియపరుస్తున్నానండి. మరి ఈరోజు ఎంతో కాలం నుంచి బిడ్డలు మరి రక్షణ పొందడానికి సిద్ధపడి ఉన్నారు. కానీ ఈరోజు వారికి రక్షణ దేవుడు అనుగ్రహించాడు. మరి నిన్న రాత్రి నిన్న ప్రార్థన నిన్నంతా కూడా బాగా వేదనతో చేశారు. రాత్రి కూడా బాగా వేదనతో చేశారు. కనుక దేవుడు అంటున్నాడు, రాత్రి కాలం వరకు కూడా నాకు రక్షణ మరి వారికి ఇవ్వాలని నాకు అనుమతి రాలేదు. వారికి రక్షణ ఎందుకంటే వారు ప్రార్థన చేస్తున్నారు తక్కువ సమయంలో. కానీ ఇంటి దగ్గర ఉపవాసం ఉంటున్నారు. కానీ దేవుని మందిరంలో ఏక మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు వారికి బయలుపరిచేది వారికి బయలుపరుస్తాడు, నాకు బయలుపరిచేది నాకు బయలుపరుస్తుంటాడు దేవుడు. కనుక ఆ విషయంలో వారికి బయలుపరిచాడు, నాకు బయలుపరిచాడు. రక్షణ మార్గము వారికి సరళము చేయబడింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక పరలోక రాజ్యములో ఒక పాపి మారు మనసు పొందితే ఆయన ఎంత సంతోషిస్తాడో ఆ సంతోషాన్ని మనకు తెలియచేశాడు. ఈరోజు నలుగురు బాప్తిసం పొందటానికి ప్రభువు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో దేవుని సముఖములో వారి వల్ల ఈరోజు సంతోషం కలుగుతున్నది. అలాగనే మనము కూడా రక్షణ పొందాం. ఆయన ఫలాలు ఫలించే వారిగా ఉంటే చేదు ఫలాలు కాకుండా మనము మంచి ఫలాలు ఫలించే వారిగా ఉంటే నిన్ను బట్టి నీ ప్రార్థన బట్టి దేవుడు అక్కడ సంతోషిస్తాడు. లేదా దేవుడు అంటున్నాడు, నీవు ఇప్పుడు మారు మనస్సు పొందు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. పాపిని ఎందుకంటే దేవుడు ఆ పాపినికి ఏ రీతిగా హెచ్చరిక చేస్తున్నాడో, ప్రభువా ప్రభువా అని ఈ ప్రజలు నన్ను పిలుస్తున్నారే కానీ వారు నా మాట వినేవారు కాదు. కనుక వారి విషయంలో దేవుడు ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకనే యేసు ప్రభు అన్నాడు మార్కు సువార్తలో, ఈ సువార్తను నమ్మి ఎంతమంది అయితే సిద్ధపడి వారు సిద్ధపడి రక్షణ పొందుతారో వారి వలన పరలోక రాజ్యములో సంతోషము కలుగును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి, సర్వ సృష్టికి నా మాటగా తెలియచేయండి. నమ్మిన వాడికే రక్షణ, నమ్మని వారికి శిక్ష. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక నమ్మండి, ప్రభు యొక్క ప్రేమను నమ్మండి, ఆయన తీర్పులు కూడా నమ్మండి. అలాగే మనము మనకున్న వాటిని అనుసరించి నడుస్తున్నామంటే ఆయన పరిశుద్ధతను మనం కోల్పోతున్నాం. గనక తిరిగి మరలా మనలను మనం కట్టుకోవటానికి ప్రభు సన్నిధిలో మిమ్మలను మీరు ఈరోజు ఆ పరిశుద్ధతలో నిలుస్తున్నట్లుగా ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నా పేరు రాజేష్ అండి. నేను బోడపాడు నుంచి వస్తాను. ఈ సన్నిధికి నేను 2016లోనే వచ్చాను. వచ్చానంటే ఏదో ఒక సమస్యతోనే ఈ సన్నిధికి నేను వస్తూ ఉంటాను. అయ్యగారితో అమ్మగారితో ప్రార్థన చేయించుకుంటాను. ఆ సమస్య తీరిపోయింది, మళ్ళీ ఈ సన్నిధిని మానేయడం జరిగింది. అలా 2016 నుంచే జరుగుతూ ఉంది. 2016లో అలా వచ్చాను, నాలో ఉన్న సమస్య తీరిపోయింది, మళ్ళీ మానేసాను. నేను ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉండేవాడిని. అలాగే 2017లో ఈ ప్రైవేట్ జాబ్ చేయడం కన్నా ఏదైనా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలన్నా
ఆలోచనతో ఆ జాబ్ మానేశాను 2017లో. 2017 నుంచి 18 వరకు 1 ఇయర్ ఆల్మోస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నీ రాస్తూనే ఉండేవాడిని. జస్ట్ 2-3 మార్క్స్లో అలా మిస్ అవుతూనే ఉండేవి. ఏంటని, నేను దేవుని నమ్ముకున్న బిడ్డనే కానీ విశ్వాసం ఉండేది కాదు. జస్ట్ చర్చికి వెళ్తూ ఉండేవాడిని, ప్రేయర్ చేపించుకుంటూ ఉండేవాడిని, అన్నీ చర్చ్ విషయాల్లో అన్నింటిలో పాల్గొంటూ ఉండేవాడిని, కానీ విశ్వాసంతో మాత్రం వెళ్తుండేవాడిని కాదు. నేను 2018లో అలా 1 ఇయర్ ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్ రాశాను, జస్ట్ 2-3 మార్క్స్లో మిస్ అవుతూ ఉండేవి. ఇలా కాదు, నేను మళ్ళా ఈ నజరేత ప్రార్థనానికి వెళ్ళాలి, ఆ సన్నిధిలో ఒక సాక్ష్యం చెప్పుకోవాలన్న ఆలోచనతో మళ్ళీ 2018 ఆగస్టు నెలలో మళ్ళీ ఈ సన్నిధికి వచ్చాను. అయ్యగారిని, అమ్మగారిని కలిశాను. ఇలా అమ్మగారండి, ఇలా ఎగ్జామ్స్ రాస్తుండేవాడిని, జస్ట్ 2-3 మార్కుల్లో మిస్ అవుతూ ఉండేవాడిని అని చెప్పాను. అయ్యగారు అమ్మగారితో ప్రార్థన చేయించుకునే వాడిని. అప్పుడే అన్నారు, నువ్వేం లేదయ్యా, ఈ సన్నిధిలో సాక్షిగా నిలబడతానని అనుకుని చెప్పు, సాక్ష్యం చెప్పుకుంటాను అని చెప్పు, దేవుడే నీ అందు కార్యం చేస్తారన్నారు. అలాగే ముందు 7 వారాలు నడు అన్నారు. అప్పటి నుంచి మళ్ళీ 2018లో నేను ఈ సన్నిధికి రావడం మొదలుపెట్టాను. కంటిన్యూగా 7 వారాలు వచ్చాను. ఇక్కడ ఉండే ఎప్పుడు నేను వేరే చర్చికి వెళ్తుండేవాడిని. నేను ఎప్పుడు ఎగ్జామ్కి వెళ్ళినా ఆ పాస్టర్ గారితోనే ప్రేయర్ చేయించుకునేవాడిని. ఇలా కాదు, దేవుని నమ్మకంతో ఉన్నాను, ఈ సన్నిధిలో నడుస్తున్నాను, ఇంకా వాళ్ళతో వీళ్ళతో ప్రేయర్ చేయించుకుంటాం కన్నా అమ్మగారితోనే, అమ్మగారు అయ్యగారితోనే ప్రేయర్ చేయించుకోవాలని. ఆ ఎగ్జామ్కి వెళ్లే ముందు అమ్మగారు అయ్యగారిని కలిసి ప్రార్థన చేయించుకొని వెళ్ళాను. దేవుడు నా యందు ఎంత గొప్ప కార్యం చేశాడంటే, ఇంక ఎగ్జాము ఆల్మోస్ట్ ఆ ఎగ్జామ్తో మానేద్దాం అనుకున్నాను, మళ్ళీ ప్రైవేట్ జాబే చేద్దాం అనుకున్నాను, కానీ దేవుడు నన్ను ఈ సన్నిధిలో గొప్ప సాక్షిగా నిలబెట్టాలన్న ఆలోచనతో దేవుడు నా యందు ఎంత గొప్ప కార్యం చేశాడు. నాకు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్ పోస్ట్ వచ్చింది, సాక్ష్యం చెప్పుకుంటానన్నాను కాబట్టి దేవుడు నా యందు గొప్ప ప్రేమతో ఆ సాక్ష్యం ఆ కార్యం చేశాడని నేను నమ్మాను. ఈ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకున్నాను. అయ్యగారు అమ్మగారు ఎంతో సంతోషించారు. బాడపాడు గ్రామం నుంచి నిన్ను దేవుడు ఒక సాక్షిగా నిలబెట్టాలయ్యా అని ఆలోచనతోనే నీ ఎందుకు గొప్ప కార్యం చేశారయ్యా అని చెప్పారు. నేను అలాగే అనుకున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, ఈ సన్నిధిలో సాక్ష్యం చెప్తూనే ఉండేవాడిని, కానీ ఏమైందో తెలియదు అనుకున్న రీత్యా మళ్ళీ ఈ సన్నిధిని మానేయాల్సి వచ్చింది. మళ్ళీ మానేశాను. ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి ఈ సన్నిధికి రావడమే మానేశాను. అలాగే నాలో సమస్య ఒకటి ఉండేది, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, 2019 జూన్ 14 నేను బ్యాంక్లో జాయిన్ అయ్యాను. అప్పటికి ఎక్కడంటే దగ్గర ఈస్ట్ గోదావరిలో ఇచ్చారు పోస్టింగ్, అమలాపురం దగ్గర. నేను అమ్మగారికి అయ్యగారికి చెప్పాను, అయ్యగారు నేను అంత దూరం వెళ్ళి మళ్ళీ ఒక్కడనే ఉండి ఆ జాబ్ చేయగలనన్న ఆలోచన నన్ను వెంటాడుతూ ఉండేది. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, అయ్యగారు ద్వారా నాలో ఉన్న సమస్యను తీసివేసి ప్రార్థన చేసి అక్కడ దగ్గర 6 నెలలు నేను ఒక్కడనే రూమ్లో ఉండేవాడిని. ఎప్పుడూ వారం అయ్యగారికి అమ్మగారు ఫోన్ చేస్తూ ప్రార్థన చేయించుకుంటూ ఉండేవాడిని. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఇప్పుడు మా బ్యాంక్ జాబ్లో ట్రాన్స్ఫర్ రావాలంటే నియర్లీ 3 ఇయర్స్ ఒక బ్రాంచ్లోనే చేయాలి, కానీ నేను దేవుడు నమ్ముకున్నాను కాబట్టి జస్ట్ 6 మంత్స్లోనే దేవుడు నాకు విజయవాడ ట్రాన్స్ఫర్ దయచేశాడు. ఆ గొప్ప సాక్ష్యం, ఎన్ని సాక్ష్యాలు అంటే నా జీవితంలో చెప్పుకోలేనని. కానీ నేను దేవుణ్ణి విశ్వాసంతో ఉండేవాడిని మాత్రం కాదు, జస్ట్ వస్తూ ఉండేవాడిని, ప్రార్థన చేయించుకునేవాడిని, వెళ్ళేవాడిని. సాక్ష్యం చెప్పాలంటే ఏదో గిల్టీగా ఉండేది, పదాలు చెప్పాలా అన్న ఆలోచనతోనే. ఎప్పుడెళ్ళినా సరే సాక్ష్యం చెప్పమంటారు, నాకున్న సమస్యని 10 మందికి చెప్పాలా అన్న ఆలోచనతో, గిల్టీతో ఏమో కానీ ఈ సన్నిధిని మానేయడం జరిగింది. 2021 నాకు మ్యారేజ్ కుదిరింది. మ్యారేజ్ అంటే అది కరోనా ముందు 2021 ఏప్రిల్లో నాకు ఎంగేజ్మెంట్ జరిగింది. అంతా బాగానే ఉండి అప్పటికి నేను సన్నిధిని మానేశాను. సన్నిధి మానేసి నేను మళ్ళా వేరే చర్చికి వెళ్తూనే ఉండేవాడిని. 2021 ఏప్రిల్లో ఎంగేజ్మెంట్ జరిగింది. నాకు మా నాన్నగారికి యాక్చువల్గా బాగున్న పక్షం మా పెదనాన్నగారే ఈ ఎంగేజ్మెంట్ పనులన్నీ చూస్తుండేవాడు. ఆయన ఏం చేశాడంటే, 2021 ఎంగేజ్మెంట్ అయిన తర్వాత
జీవితంలో మ్యారేజ్ పెళ్ళి అనేది ఒకటే చేసుకుంటాము, మంచి మంచి రోజు అంటూ ఉండేది దేనికైనా అంటూ నన్ను నేను వెళ్ళని ప్రదేశాలు కూడా ఆయన నన్ను తీసుకొని వెళ్ళాడు. ముగ్గురు చూపించాలి, అది చూపించాలి, ఇది చూపించాలని. ఇది ఇంతవరకు ఎవరికి చెప్పలేదు, కనీసం నేను చేసుకున్న నా భార్యకు కూడా ఇంతవరకు ఈ విషయం తెలియదు. కానీ దేవుడు దానికి తగిన ప్రతిఫలాన్ని నేను అనుభవించాను. 2021 ఏప్రిల్ 10వ తారీఖున ఎంగేజ్మెంట్ జరిగింది. ఏప్రిల్ 20న ఇలా జాతకాలు చూపించాలని నన్ను వేరే చాటికి తీసుకెళ్లారు. నాకు ఏప్రిల్ నెలాఖరునా కరోనా వచ్చింది. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నేను అప్పటికీ అనుకుంటూనే ఉన్నాను, వెళ్ళకూడదు, దేవుడిని నమ్ముకొని ఇలాంటి పనులు చేయడం ఏంటి అని. కానీ దేవుడు నా ఎందు గొప్పగా మేలు చేశాడు. 2020 ఏప్రిల్ 28న కరోనా వచ్చింది. ఈ కరోనా వస్తే యాక్చువల్గా మే 13న మ్యారేజ్ డేట్ పెట్టుకున్నాము. ఏప్రిల్ చివరిలో నాకు కరోనా వచ్చింది. కరోనా వచ్చి ఏ విధంగా పాల్గొంటున్నాం అని దేవుణ్ణి ఎంతగానో బతుకులాడాను. దేవుడు నా ఎందు ప్రేమించి ఈ సన్నిధిలో నన్ను తిరిగి రప్పించాలన్న ఆయన ఉద్దేశంతో మే 13న కరోనా నెగిటివ్ అని వచ్చింది. దేవునికి ఎంతో మేలుపడి ఉంటాను అనుకున్నాను. నేను అప్పుడే నిశ్చయించుకున్నాను మళ్ళీ ఈ సన్నిధిగా కరోనా తగ్గిన తర్వాత అమ్మగారి నైగారిని కలిశాను. ఇలా అప్పటికీ చెప్పలేదు అమ్మగారికి, ఇలా ముగ్గుతాలు చూపించడానికి వెళ్ళామండి, ఇలా దానివల్ల ఇలా కరోనా వచ్చిందన్న ఆలోచన అమ్మగారికి అయ్యగారికి కూడా ఆ టైంలో చెప్పలేదు. కానీ అమ్మగారు వెళ్ళి ముందు ఒకటే ప్రార్థన చేసుకున్నాను, వెళ్ళి అమ్మగారి నైగారిని కలిసి దశంభాగం ఇచ్చి ప్రేయర్ చేయించుకోవాలనుకున్నాను. వచ్చాను, కలిశాను, నా సమస్యలను తెప్పాను. ఇలా జూన్ 20-24న మ్యారేజ్ పెట్టుకున్నామని అని చెప్పాను. కుదిరితే వస్తావయ్యా, మేము రాపోయినా సరే మా దీవెనలు నీకు ఉంటాయి, దేవుడి చూపు నీ మీద ఉండిద్దిలే, నువ్వు నిశ్చయంగా ఉండన్నారు. ప్రార్థన చేయించుకున్నాను. మ్యారేజ్ కూడా ఎంతో ఘనంగా జరిగింది, అంతా అయిపోయింది. కానీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా మ్యారేజ్ ముందు మా అయ్యగారికి అమ్మగారు ఒక మాట ఇచ్చాను. ఇంక మ్యారేజ్ అయిపోయిన తర్వాత నా భార్య మా భార్యతో కూడా నేను ఈ సన్నిధిలో ఒక సాక్షిగా నిలబడతానండి, తీసుకొస్తానని చెప్పాను. కానీ మ్యారేజ్ అయ్యి దగ్గర 1 సంవత్సరం అవుతుంది. ఇదే నేను మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికి రావడం. దేవుడు నా ఎంత గొప్ప దేవుడు అంటే తను నమ్ముకున్న దేవుడిని ఎప్పుడు చేయి విడవడు. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ సన్నిధికి వస్తుందంటే ఏదో ఒకటి సమస్యతోనే రావడం జరుగుతుంది. సమస్య ఎందుకు వస్తుందంటే నేను దేవుడు చెప్పిన మాటను విడకుండా నా ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తున్నాను, నన్ను గొప్ప సాక్షిగా నిలబెట్టాలి అని చెప్పిన దేవుణ్ణి నేను వదులుకొని నా ఇష్టానుసారంగా జీవిస్తున్నాను అంటే దానికి తగిన ప్రతిఫలాన్ని నేను ఏదో ఒకటి క్షణంలో అనుభవిస్తానని నాకు తెలుసు. తెలిసి కూడా నేను నా ఇష్టానుసారంగానే జీవిస్తున్నాను. అలాగే 10 రోజుల క్రితం ఎంత సమస్య అంటే తల్లో బలమైన భారం అంటే అది చెప్పుకోలేంది. నాకు ఏమవుతుందో తెలియదు, ఏం చేస్తున్నానో కూడా తెలియదు. ఆ సమస్య ఎంత బలహీనంగా పరిచేసిందంటే నేను ఏదో కూడా ఈ బతకడం కన్నా చనిపోవడం మేలు అన్న ఆలోచన వరకు నన్ను తీసుకెళ్ళిపోయింది. కానీ ఆ సమయంలో కూడా దేవుడు నీకు ఒక సన్నిధి అంటూ ఉన్నది, నిన్ను కాపాడే దేవుడు ఉన్నాడన్న ఆలోచన నన్ను నడిపించి అమ్మగారికి అయ్యగారికి ఆ క్షణంలోనే ఫోన్ చేసి చెప్పాను నా సమస్య గురించి. ఆ క్షణంలో చెప్పాను. అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేశారు, అయ్యో మీరు దేవుడు నిన్ను బాడబాడి గ్రామంలో ఒక గొప్ప సాక్షిగా నిలబెట్టాలని నిన్ను విడవకుండా మళ్ళీ ఈ సన్నిధికి రప్పిస్తున్నాడు, నువ్వు ఈ సన్నిధిలో ఒక గొప్ప సాక్షిగా నేను నిలబడు, దేవుడు నీ సమస్యలన్నీ తీసేస్తారని అయ్యగారు ఎంతగానో ప్రార్థన చేశారు. ఆ వారమే వద్దాం అనుకున్నాను, కానీ కొన్ని సమస్యల వల్ల రాలేకపోయాను. ఈ వారము నా భార్యభర్త వచ్చాను. దేవుడు మా యొక్క జీవితాన్ని, మా దాంపత్య జీవితంలో ఏదైనా లోటు ఉంటే ఆ లోటుని ఈ సన్నిధిలో తీర్చి మా ఇద్దరిని ఈ సన్నిధిలో గొప్ప సాక్షిగా నిలబెట్టాలని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక.